చరుణమయ్యప్ప శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒక తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నాయి ఎలా ఉంటుంది చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సాప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప శాస్త్ర ఇహా ద్వాదశ రాశుల్లో పన్నముండ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు ప్రేమైనటువంటి మీనరాశి మిత్రులారా మీకు ఏడు నరసరి నడుస్తుంది సాడే సాత్ మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది మీకు నెల శుభాశుభ్రితాలు ఎలా ఉన్నాయంటే మధ్యస్థంగా ఉంటుందని చెప్పొచ్చు రాహు అనుకూలంగా లేరు బృహస్పతి మూడో ఇంట్లో శని పదకొండవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఉన్నారు జీవిత సౌకర్యాలు పెరుగుతాయి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రభుత్వ వ్యవహారాలు ప్రయత్నం చేసిన ఆలస్యంగానే సజావుగా అవుతుంది దేనిలోనైనా విజయం పొందే అవకాశాలు మిశ్రమంగా ఉంది శత్రువులు తల ఉంచుతారు పరోక్షంగా కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఊహించని ధన ప్రవాహం కూడా మీకు కలుగుతుంది సోదర సోదరులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి కొత్త పెట్టుబడులు తీసుకోవడం మానుకోండి రుణాలపై శ్రద్ధ వహించండి బంధుమిత్రుల వల్ల లాభం జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది కొందరికి విదేశాలు సందర్శించే అవకాశాలు ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉన్న మానసిక వేదన తొలగిపోతుంది విడిపోయిన భార్యభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి తండ్రి సారో శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం తండ్రి తరపు బంధువుల వల్ల కొంత ఇబ్బంది తొలగే అవకాశాలు ఉంటాయి వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిశ్రమలో పని పెరుగుతుంది ఉద్యోగం ఊహించని మార్పులు వస్తాయి అదనపు పని భారం మరియు బాధ్యతలు పెరుగుతుంది పై అధికారుల నుంచి మీకు ప్రెజర్స్ ఉంటుంది ఆర్థిక పరంగా ఈ నెల సరాసరిగా ఉంటుంది ఎక్కువ ఖర్చు ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి లేదా ఉన్న ఇంటిని రిపేర్లు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు ఎక్కువ అప్పులు ఇవ్వకండి వ్యాపారస్తులు మీకు వచ్చే అప్పులు కూడా ప్రయత్నం చేయండి అడగడానికి ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలకి మిశ్రమంగా ఉందని చెప్పచ్చు విద్యార్థులు ఇలా ఈ నెల చాలా కష్టపడి చదవాలి ఉపాధ్యాయుల్ని అపారథంగా మాట్లాడకండి వాదనకు దిగకండి ఓపికగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలం షేర్ మార్కెట్ మిశ్రమం అని చెప్పచ్చు వ్యవసాయదారులకు బాగుంటుంది మీడియా రంగం వారికి కాస్త ఇబ్బంది ఆరోగ్యపరంగా ఈ నెల మీరు రక్తం కళ్ళు పొట్టకు సంబంధించిన సమస్యలు బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదృష్టమైనటువంటి రోజులు ఈ నవంబర్లో ఐదు ఏడు పదకొండు పద్నాలుగు అని చెప్పచ్చు చంద్రాష్టమం నవంబర్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల ఏడు నిమిషాలు సాయంత్రం నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి రెండు రోజులు వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు సంతకం పెట్టేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి ఈ నెల అంతా కూడాను నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి తస్మాత్ జాగ్రత్త ఈ నెల చాలా జాగ్రత్తగా మెసలాల్సినటువంటి రోజు మంగళవారంలో మంచి మల్లె పుష్పము లేదా ముళ్ళ సంపంగితో సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి ప్రార్థన చేయండి ఆదివారంలో శరభేశ్వరుడికి పూజించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఉంటారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీరు ఈ కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్తు ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవాలయానికి దర్శనానికి రండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప